కేసీఆర్ ఇక జాతీయ పార్టీ వ్యవహారాలకు సంబంధించిన అడుగులు చకచక నడుస్తున్నాయి. తాజాగా ప్రశాంత్ కిషోర్తో భేటీ, ఏదైతే త్వరలోనే ప్రకటన చేయబోతున్నారు అన్నటువంటి నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్తో భేటీ సుదీర్ఘంగా జరిగింది. దాదాపు 2-3 గంటల పాటు. మరొక వైపున ఉండవల్లి అరుణ్ కుమార్ ఒకప్పుడు ఇదే కేసీఆర్ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ రాష్ట్ర విభజన సందర్భంలో జరిగిన అన్యాయం అన్నటువంటి కోర్టుల దాకా వెళ్ళినటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ మధ్యన రాజకీయాలకు దూరం అయ్యారు. కాంగ్రెస్ పార్టీ పతనమైన తర్వాత మధ్యవర్తిగా మాట్లాడుతున్నానంటూ, ఒక చదువుకున్నోడిగా మాట్లాడతానంటూ మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం. ఇప్పుడు ఆయన కేసీఆర్ని గెలవడం అన్నటువంటి మరొకటి ఇంపార్టెంట్ ఓవరాల్గా అయితే. అందువల్ల ఏం జరిగిపోతుందంటే ఏముండదు. కాకపోతే కేసీఆర్కి అంత బ్రాహ్మణులు అంటే గౌరవం ఇచ్చేటువంటి వ్యక్తి, ప్లస్ ఇలాంటి సలహాలు ఏమన్నా ఇవ్వడానికి తీసుకున్నారా? జాతీయ స్థాయిలో ఉండవల్లి అరుణ్ కుమార్ ఇచ్చే సలహాలు పెద్దగా ఏం లేదు, లేదా ఏదన్నా వేరే పర్పస్ మీద గెలిచారు. కానీ ఈ ఇద్దరు గెలవడం అన్నటువంటి మరొక ఇంపార్టెంట్ టాపిక్ అయింది.